ఏరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అదిగోరా అమ్మ చితి మీద కాలిపోతుంది చూడు ప్రపంచమే నువ్వు అనుకుందిరా పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకుందిరా పది సెకండ్లు కూడా నిన్ను వదిలిపెట్టి ఉండలేదు పిచ్చమ్మరా ఇరవై ఏళ్ళు కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుందిరా రెండు నిమిషాలు రాలేకపోయావురా రే ఏం పాపం చేసిందిరా తల్లిని చంపేశావు ప్రేమ కోసం ఆస్తులు మరేదో పోగొట్టుకునే వాళ్ళని చూశాను కన్న తల్లిని చంపుకున్న గొప్ప ప్రేమికుడు నిన్నే చూసినాను రా ప్రియురాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అయితే ఆ దేవుడే తల్లి రూపంలో గిఫ్ట్ రా ఆ ఇద్దరిని పోగొట్టుకున్నావు నీకు పిచ్చిపట్టిందిరా ప్రేమ పిచ్చిపట్టింది అమ్మరా చూడరా రే అమ్మరా చూడరా కాలిపోతుంది చూడరా నీకు గోరు ముద్దలు తిప్పించిందిరా గోరు ముద్దలు అమ్మ 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 చూడరా అమ్మ ఇద్దరిని పోగొట్టుకున్నావు రే నేను నిన్ను పోగొట్టుకోలేనురా దయచేసి నన్ను ఒంటరిగా వదిలేరా రే అది కాదురా నన్ను ఒంటరిగా వదిలేమన్నానా ఒకసారి చెప్తే అర్థం కదా వెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మార వద్దే చీ అది చచ్చిందో బతికిందో ఎవరికి తెలుసురా తన గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావా అభి అభి సారీరా అభి 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 సారీరా అరే రే రే అరే ఇంటికి వెళ్దాం రారా రే నాతో రారా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా అమ్మ నేను దగ్గరుండి చూసుకోమనిందిరా ఎక్కరా రే అభి
నువ్వు విజయ్ అక్కడే ఉండి చూదుతున్న చూడండి విట్నెస్. ఓకే, వీణ్ణి పట్టుకోవాలంటే ఒక్క క్లూ కూడా దొరకట్లేదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. ఆశ్రమం నుంచి మీ గురించి ఎవరో బాబా గారు వచ్చారు, కింద ఆఫీసులో వెయిట్ చేస్తున్నారు. కూర్చోమని చెప్పు, నేను వస్తున్నాను. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. నేను సాయిబాబా అనాథాశ్రమంలో బాబానండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానండి. మా ఆశ్రమంలో ఉన్న అమ్మాయి వారం రోజుల నుంచి కనిపించడం లేదండి. కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను సార్, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. మీ గురించి తెలిసి వచ్చాను. ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? మలక్పేట్ పోలీస్ స్టేషన్లోనండి. వన్ మినిట్. హలో, మలక్పేట ఎస్ఐ గారు, బాగున్నారా? అవును, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వారం క్రితం అమ్మాయి మిస్సింగ్ కేసు కంప్లైంట్ అని వచ్చిందా మీకు? పేరు అలేఖ్య అండి. అలేఖ్య అంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం మనం. ఓకే. ఫోటో ఏమైనా ఉందా? ఇదిగోండి. పోనీ, ఎవరైనా డౌట్ ఉందా? లేదండి. పైగా అలేఖ్యకు పెళ్లి కూడా సెటిల్ అయిందండి. ఎవరా అబ్బాయి? అభిమన్యు. చాలా మంచి అబ్బాయి. పైగా
ప్రేమ వివాహం కూడా. ఓహో, లహుకేసా ఎక్కడుంటాడు ఆ హీరో? బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో. అరుణ్. ఎస్ సార్. అభిమన్యు అంట సార్. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 అంట. 10 నిమిషాల్లో వాన్ని మీ ముందు ఉంచుతాను సార్. సార్ సార్, అభిమన్యు మీద నాకు ఎలాంటి అనుమానం లేదండి. ఆ విషయం తేల్చాల్సింది మేము, అవసరమైతే కాల్ చేస్తాం. మీరు వెళ్ళండి. ఇన్నాళ్ళకి నా ఆకలి తీరబోతుందే.